పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఫార్మా ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఏఐటీయూసి డిమాండ్ చేసింది. ఈ మేరకు కూర్మనపాలెం కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. విశాఖలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఏఐటీయూసి నేత వెంకటరావు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి భద్రత వైఫల్యాల కారణంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. బాధ్యులైన యాజమాన్యాలపై పటిష్టమైన క్రిమినల్ కేసులు నమోదయ్యేలా చట్టాన్ని రూపొందిస్తేనే ఫలితాలుంటాయని అన్నారు. విశాఖలో వరుస ప్రమాదాలు అటు కార్మికుల్ని ప్రజలని బెంబేలిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరొక ముందే సాయినారు జరిగిన 10 రోజులకే విశాఖ సాల్వెంట్ ఉద్యోగానికి వెళ్ళినటువంటి కార్మికుడు తిరిగి ప్రాణాలు క్షేమంగా వస్తాడా లేదా అని చెప్పి భయోందోళన నెలకొన్నాయి. ఈ ప్రమాదాల నివారణకు గతం నుంచి ప్రభుత్వాలు అనేక హామీలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ సరైనటువంటి చర్యలు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఎట్టకేలకు ప్రజలు పోరాడితే ఎల్ఈ పాలిమర్స్ యాజమాన్యాన్ని 2 నెలల తర్వాత అరెస్టు చేసింది. అయితే తదుపరి జరిగినటువంటి 2 ప్రమాదాల్లోనూ అటువంటి చర్యలు కానరాలేదు. అలాగే వారికి ఎల్జీ పాలిమర్స్లో మృతులకి 1 కోటి రూపాయలు ప్రకటించారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రాణాల మీద వేరేసారాలు మొదలుపెట్టారు. మేము అడిగేది ఈ ప్రమాదాల నివారణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తెమ్మని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎల్జీ పాలిమర్స్ మీద వేసిన కమిటీ కూడా చట్టంలో మార్పులు తేమని చెప్పి సూచించింది. మేము ఒక ప్రత్యేక చట్టాన్ని తెమ్మని అడుగుతున్నాం. ప్రమాదాల నివారణకు ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో యజమానుల్ని కఠినంగా శిక్షించేటువంటి నిబంధనలు లేవు. వాటికి మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ లేదా ఇండియన్ పీనల్ కోడ్ కానీ దానికి జతపరిస్తే మాత్రమే యజమానుల మీద తొందరగా పోలీసు చర్యలు లేదా కోర్టు చర్యలకి అవకాశం ఉంది. వెంటనే అటువంటి నిబంధనలను జోడించి కొత్త చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.